వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే సార్. నమస్తే సార్. సంకల్ప సిద్ధికి సంబంధించి అతి పెద్ద భారీ స్కామ్ జరిగింది. 1500 కోట్ల రూపాయలు ఇందులో ప్రజల సొమ్మును దోచుకున్నారు. ఇది ఒక అగ్రిగోల్డ్ బాధితుల మాదిరిగా దీనికి సంబంధించి కూడా బయటికి వస్తారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ వారు చెప్తా ఉన్నారు. టీడీపీ వారు ఇప్పటికే దానికి సంబంధించి కొడాలి నాని గారిని, అదేవిధంగా వల్లభనేని వంశీ గారిని కూడా బ్లేమ్ చేస్తూ ఉన్నారు. సో మీ అండదండలతోనే ఈ విధంగా జరిగాయి, మీకు కూడా ముడుపులు ముట్టి ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి వంశీ గారు ఇప్పటికే డీజీపీ గారిని కలిశారు, అసలు విషయాలు ఏందో తెలుసుకొని మా పేరు కూడా ఇట్లా చెడిపోతూ ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అసలు ఏంటి సార్ ఈ సంకల్ప సిద్ధికి సంబంధించిన కేసు వివరాలు ఏంటి? సంకల్ప సిద్ధి అంటే మీకు ఐడియా ఉందా? దాని అర్థం తెలుసా? అంటే ఏదైనా ఒక సంకల్పం మనం పెట్టుకొని ఆ సంకల్పాన్ని సాధించడానికి సంకల్ప సిద్ధి అంటాం. సో ఈ నమ్మించి మోసం చేయడమే పెట్టుబడిగా కొంతమంది జనాలు సృజనాత్మకంగా తయారు చేస్తున్నారు. అంటే ఎట్లా దోచుకోవాలి అంటే ప్రజలు దోచుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు ఎవడైనా దోచుకుంటాడు. ఇది స్కీమ్ అంతే, ఇంకేం లేదు. అందులో సింపుల్, ప్రజలు చాలామంది అత్యాశ లేకుంటే దురాశ మనం ఏదైనా అనండి వాళ్ళకి. ఇప్పుడు ఇవి ఇటువంటి సంఘటనలు గడిచిన 2-3 దశాబ్దాలుగా మనం వింటూనే ఉన్నాం. కొత్తగా ఇవాళ సంకల్ప సిద్ధి అని విజయవాడలో లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షమైందని కాదు, సంకల్ప సిద్ధి అనేది కొత్తగా వచ్చిందేమీ కాదు. ఇది దీంతో అంతమవుతుందని కూడా కాదు. మొన్నటికి మొన్న హైదరాబాద్లో ఏసరావు నగర్లో కూడా ఒత్తుల తయారీకి సంబంధించిన మెషిన్లని, బొట్టు బిళ్ళల తయారు చేసే మెషిన్స్ అని ఇస్తారని చెప్పి వాడు దాదాపుగా 200 కోట్ల దాకా వాడు కొట్టేసి వెళ్ళిపోయాడు. డిపాజిట్స్ వసూలు చేయడం. ఇప్పుడు ఇక్కడ సంకల్ప సిద్ధి అనేది ఏంటి? మార్ట్, అదొక మార్ట్ అంటే ఏంటి, సరుకులు ఇవ్వడం. వాడు ఏం చేశాడు? రకరకాల పథకాలు పెట్టాడు. ఇందులో ఏంటంటే దీన్ని అంటే ఈ రకమైన క్రైమ్ని ఏమంటారంటే ఇది చైన్ సిస్టమ్ అంటారు. అదే అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటాం కదా ఇంగ్లీష్లో, చైన్ సిస్టమ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెంబర్గా చేరండి, మెంబర్గా చేరడానికి దానికి ఒక ఫీజు పెడతాడు. ఇప్పుడు వీడు సంకల్ప సిద్ధి వాడు 3000 రూపాయలు పెట్టాడు. ఇప్పుడు సభ్యులు చేరతారు. ఈ సభ్యులకు ఏం చెప్తాడు? మళ్ళీ మీరు ఇంకొక ముగ్గురిని చేర్పించండి, చేర్పిస్తే మీకు కమిషన్ ఇస్తా అంటాడు. ఓకే, సో చాలామంది నిరుద్యోగ యువత వీళ్ళు పాపం తెలియక అటువంటి వాటిలో ట్రాప్లో చిక్కుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు జనం చేతిలో దెబ్బలు తింటారు. అసలు వాడు పారిపోయి ఉంటాడు, వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇప్పటికి ఈ మధ్య ఇవాళ పట్టుబడ్డాడు, ఇవాడ పోలీసులు అదుపులో తీసుకున్నారు కిరణ్ అనే వాడిని. వాడు 1500 కోట్ల రూపాయల మేరకు స్కామ్ చేశాడు అనేది ఇప్పుడు లేటెస్ట్గా మనకు సమాచారం అందుతుంది. సో దీంట్లో నేను చెప్పాను కదా 2-3 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి ఈ మోసాలు చేసే ప్రక్రియలు. ఇప్పుడు మీకు హైదరాబాద్ ఎగ్జాంపుల్ చెప్పాను. మరి ఈ మధ్య హైదరాబాద్లో ఒక ఢిల్లీ అతను పట్టుబడ్డాడు, మీకు బహుశా తెలుసో తెలియదు. వాడు కనీసం 15-20 కోట్ల రూపాయలు వాడు దంచిపారేశాడు చాలా షార్ట్ టర్మ్. వాడు ఏం చేశాడు? కేవలం వాడు చేసే పని ఏంటంటే పేపర్లు కొన్ని మేము ఇస్తాము, బుక్స్ నవలలు కొన్ని ఇస్తాము, అవి స్కాన్ చేసి ఇస్తే చాలు మాకు, మీకు డబ్బులు ఎన్నింటని ఇస్తామని చెప్పేసి వాడేదో పెట్టాడు. ఒక స్కీమ్, వాడేదో స్కీమ్ పెట్టాడు. ఆ స్కీమ్ తోటి వాడు ఇష్టం వచ్చినాడు, వాడు దోచుకున్నాడు 15 కోట్లు. చివరికి వాడిని అరెస్ట్ చేశారు. వాడిది ఎక్కడ అంటే ఢిల్లీ అని తేలింది. ఇప్పుడు మీకు నేను ఇంతకు చెప్పిన ఒత్తులు, ఈ బొట్టు బిళ్ళకి సంబంధించిన వాడేమో ప్రకాశం డిస్టిక్ సంబంధించిన వ్యక్తి అని తేలింది, రమేష్ రావు. వాడిని కూడా అరెస్ట్ చేశారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు సంకల్ప సిద్ధి అయినా ఇంకొక సిద్ధి అయినా ఈ మల్టీ లెవర్ మార్కెటింగ్ అనే ఏదైతే చెప్పి ముందుగా వాళ్ళు కొన్ని చెప్తారు, కొన్ని సరుకులు ఇస్తాము అని చెప్పి కొంత వాళ్ళు ఏం చేస్తారు నమ్మించడానికి కొంత కొంతకాలం కొన్ని రోజుల పాటు బాగానే ఉంటుంది యాక్టివిటీ ఇస్తారు. ఆ తర్వాత ఆకర్షిస్తారు, ఆ తర్వాత బుట్టలు వేసుకుంటారు, ఆ తర్వాత ఈ ఒకడు ఇంకొకటిని నమ్మిస్తాడు. అంటే ఈ జనాలు కూడా ఏంటంటే ఈ అత్యాశ కొద్దీ మీరు కూడా చేయండి అని చెప్పేసి ఇది నేను చెప్తున్నా కదా, చాలా ఇటువంటి క్రైమ్స్ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ నుంచి ఇది ఆగేది కాదు. అయితే ఇక్కడ పొలిటికల్ యాంగిల్ వచ్చింది. రాజకీయ కోణం ఏంటి అని అంటే నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నానండి, రాజకీయ నాయకుల అండదండలు అట్లాగే స్థానిక పోలీసుల అండదండలు లేకుండా ఇటువంటి వ్యవహారాలు జరిగేవి కావు. దాదాపుగా 99% కేసుల్లో ఇటువంటి కేసుల్లో ఖచ్చితంగా లోకల్ పోలీసులకు ఎవరైతే పోలీసులు ఉంటారో వాళ్ళ గ్యారంటీగా తెలిసి ఉంటుంది వీడెవడో బోర్డు తెరిచాడు, ఇది ఏంటి అసలు ఇదని. వాళ్ళు ఎవడో కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అసలు ఏంటి బోర్డు సంకల్ప సిద్ధి అంటున్నాడు, సంకల్ప సిద్ధి మార్ట్ అంటున్నాడు, వాడు సర్కిల్ ఇస్తున్నాడు, జనం బాగా వస్తున్నారు పోతున్నారు, మూమెంట్ ఉంది అని
ఇవ్వడం సరే, సుమోటోగా ఏ పోలీస్ అయినా కూడా ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఉంటే ఇచ్చేయచ్చు. ఇప్పుడు పోలీసులు ఏం చెప్తారు మీకు, మాకు కంప్లైంట్ రాలేదండి, కనుక కంప్లైంట్ వస్తే మేము ఎంక్వైరీ చేస్తాము, యాక్షన్ తీసుకుంటామంటారు. సరే, వాళ్ళకున్న పరిధి, వాళ్ళకున్న ఇది అదో వయసు. ఇప్పుడు పొలిటికల్గా ఏంటంటే వల్లభనేని వంశీని ఎట్లాగో డ్యామేజ్ చేయాలి, కొడాలని డ్యామేజ్ చేయాలి. ఇది టీడీపీ స్కీమ్. సో టీడీపీ వాళ్ళు ఏంటి, వెంటనే దీన్ని అందుకున్నారు. సంకల్ప సిద్ధి వెనక వీళ్ళిద్దరు ఉన్నారు, వీడిద్దరికి సంబంధించిన అనుచరులు ఇదంతా నడిపిస్తున్నారు, ప్రజల్ని మోసం చేసి ఈ 1,500 కోట్ల స్కామ్ చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. చివరికి ఏమైంది, వల్లభనేని వంశీ వెళ్ళి డీజీపీని కూడా కలిశాడు, డీజీపీని కలిశాడు, నాకు పోలీస్ కమిషనర్ కలిశాడు, వాళ్ళందరినీ కలిసి ఒక రిక్వెస్ట్ చేశాడు. ఈ మొత్తం ఇష్యూని మీరు సమగ్రంగా దర్యాప్తు జరపండి, ఒకవేళ మా పాత్ర ఉన్నట్టు తేలితే మీరు ఏ రకంగా చర్యలు తీసుకున్నాడు మీరు సిద్ధమని వల్లభనేని వంశీ కూడా సిద్ధమే అంటున్నారు. అదే ఇప్పుడు వల్లభనేని వంశీ చాలా కాన్ఫిడెంట్గానే చెప్తున్నాడు, ఆయన మీడియా ముందు చెప్పడం అయితే చాలా కాన్ఫిడెంట్ చెప్తున్నాడు. అయితే కొంతమంది ఇప్పుడు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారనుకుందాం, వాళ్ళు వల్లభనేని వంశీ పేరు వారికి వాడుకుని ఉండొచ్చు, వాళ్ళు ఈ సంకల్ప సిద్ధికి సంబంధించిన కిరణ్ కావచ్చు, ఇంకేమైనా అది నడిపి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో, అంటే మేనేజ్మెంట్ సైడ్ ఉంటారో, వాళ్లకు వాళ్ళు సపోర్ట్ చేసి ఉండొచ్చు. మేము ఉన్నాం నీకెందుకు, మా అన్న ఉన్నాడని అనొచ్చు. ఈ వల్లభనేని వంశీకి వీళ్ళు ఇట్లాంటి కార్యకర్తలు లేకుంటే ఆ కింద స్థాయి ఎవరైనా నాయకులు ఆ సంకల్ప సిద్ధి పెట్టి మోసం చేసే ముఠాకు వాళ్ళు మద్దతిస్తున్న సంగతి లేకపోతే ఇచ్చిన సంగతి వంశీకి తెలిసి ఉండకపోవచ్చు. దానికి మన కింది స్థాయిలో కూడా ఏం చేస్తా ఉన్నారో కన్నేసి ఉంచాల్సిన ఉంచాల్సిన అవసరం ఉంది. వీడు ఎమ్మెల్యే అనేవాడు, ఒక మంత్రి అనేవాడు పక్కగా అలర్ట్ ఉండాలి పక్కన. ఇప్పుడు ఎందుకు ఈ మధ్యకాలంలో కూడా ఏదో ఇటువంటి కొంతమంది మంత్రుల మీద వస్తుంటాయి, అంటే ఆ మంత్రుల పక్కన ఉన్నవాళ్ళు ఏదైనా చేశారనుకోండి క్రైమ్, అది అల్టిమేట్గా ఎవరి మీద పడుతుంది, మంత్రి మీదకి వస్తుంది కదా, అది న్యాచురల్గా ఉండే ఒక సహజ సిద్ధమైన వ్యవహారం. ఇది పెట్టుబడి కూడా 100,000 రూపాయల కంటే తక్కువ పెట్టుబడితోనే ఇది స్టార్ట్ చేశారండి సార్. ఇప్పుడు చూస్తే 1,500 కోట్ల రూపాయల వరకు అంచనా ఉంది. అంటే అంతవరకు వెళ్ళింది అంటే ఇది అంటే విజయవాడ ప్రాంతం మాత్రమే కాదు సార్, ఇది మొత్తం ఇతర జిల్లాలకు అదేవిధంగా ఇతర రాష్ట్రానికి కూడా పాగినట్టుగా ఉంది కదా సార్. ఇది ఎట్లాగూ చైన్ బిజినెస్ అంటూ ఉన్నారు. కాదండి, మోసపోయే వాళ్లకు రాష్ట్రాలు, జిల్లాలు, భాష, ప్రాంతాలు వీటికి వాటికి సరిహద్దులు లేవు. ఎవరికి మోసపోయే వాళ్లకు, అట్లాగే మోసం చేసేవాళ్ళకు కూడా ఇవేమి ఉండవు, రాష్ట్రాలు జిల్లాలు ఏమి ఉండవు. వాళ్ళకి మోసం చేయడమే పని, నేను చెప్పాను కదా ముందే, నమ్మించి మోసం చేయడమే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అండి, ఇంకేం లేదు. ఒకటే ఇన్వెస్ట్మెంట్ బిగినింగ్లో నమ్మించి మోసం చేయాలి, అదే పెట్టుబడి. ఆ పెట్టుబడితోనే ఎంతైనా కొట్టేయచ్చు. 1,500 అనేది మనకు కనిపిస్తుంది, ఇది 1,500 కావచ్చు, 3,000 కోట్లు కూడా కావచ్చు. సో మొత్తం బాధితులు అంతే రావాలి కదా, చాలామంది బాధితులు రావట్లేదు బయటికి. అట్లాగే ఏజెంట్ కొంతమంది బాధితుల్ని బెదిరిస్తున్నట్టు తెలుస్తుంది, లేదా వాళ్ళని ఏదో రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది, మీరు పోకండి, చెప్పకండి, మేము ఏదో ఇప్పిస్తాము, చేస్తామని అంటున్నారట. సో ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇంకొకటి దీంట్లో సంకల్ప సిద్ధి దాంట్లో మీరు ఒక చూడండి, వాడు మొత్తం 5 రకాల స్కీమ్స్ పెట్టాడు. ఓకే, 5 రకాల స్కీమ్స్లో చివరి స్కీమ్ ఏంటంటే 5 లక్షల రూపాయలు వన్ టైం కనుక మీరు ఇస్తే 1 ఇయర్లో నేను మీకు సెంటు భూమి అండ్ 2 లాక్స్ మళ్ళీ రిటర్న్ క్యాష్ ఓకే అని చెప్పి కూడా ఒకటి. అది ఎంత ఆకర్షణ ఉంటుంది చెప్పండి. 5 లక్షల రూపాయలు మీరు ఒకసారి ఇస్తే 1 ఇయర్లో మీకు సెంటు భూమి మళ్ళీ 2 లక్షలు నగదు. వాడు చాలా ఉన్నాయి సార్. అంటే ఎక్కడ ఎక్కడ ఇస్తారు ఆ సెంట్ అనేది, వాడు అది మీ క్లారిటీ ఇవ్వడండి. అప్పుడే వాడు ఏదో చెప్తాడు, ఫలానా దగ్గర చందనం చెట్లు వేస్తున్నాము, ఎక్కడ అవనిగడ్డ దగ్గర, ఇంకెక్కడ సమ్మాట్ వాటెవర్ అక్కడ. ఇప్పుడు దీంట్లో సంకల్ప సిద్ధి బాధితుల్లో అంటే వాళ్ళు మా విజయవాడ సైడ్ ఒక 2-3 బ్రాంచ్లు పెట్టారు. మహబూబ్నగర్ జిల్లాలో కూడా వచ్చినట్టు ఇప్పుడు న్యూస్ వచ్చింది. మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మీకు మహబూబ్నగర్ ఒకటి, నారాయణపేట అని ఒకటి, తర్వాత అచ్చంపేట వగైరా కొన్ని ఒక 4-5 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా వీళ్ళు కొన్ని బ్రాంచ్లు పెట్టారు. ఓకే, అంటే నేనేమంటున్నాను, సంకల్ప సిద్ధి అనేది 2 రాష్ట్రాల్లో కూడా పాకింది. ఇది 2 రాష్ట్రాల్లో కాదు, ఇంకా ఇన్ని రాష్ట్రాల్లో అయినా పాకడానికి వీళ్ళున్న ఒక అట్మాస్ఫియర్ ఉంది ప్రజలకు. పోలీసులు అదుపులో ఉన్నారు కాబట్టి ఇంకా ఏంటి అనేది, అసలు ఏం చేస్తారు అనేది కూడా బయటకు వస్తుంది సార్. నవీన్, ప్రజలకు ఎప్పుడైతే మాకు తొందరగా డబ్బులు కావాలి, శ్రమ పడకుండా డబ్బులు రావాలి, రూపాయి పెడితే 100 రూపాయలు రావాలి అనుకునే రకాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అత్యాశతో ఈ ఇట్లా మోసానికి గురవుతుంటారు. ఇప్పుడు కనీసం జ్ఞానం ఉండాలి కదా, ఎవరికైనా మోసం. ఇప్పుడు వాడు హైదరాబాద్లో చూడండి, వాడు ఒత్తులు తయారు చేస్తాం, బొట్టు బిల్లలకు సంబంధించిన మెషిన్లు అంతా చేస్తామంటేనే వాడికి డిపాజిట్ ఇచ్చి పాడేశారు డబ్బులు. హైదరాబాద్ సిటీలో యేసరావు నగర్లో ఎక్కడో కాదు కొని. ఇప్పుడు ఇది కూడా క్యాపిటల్లో జరిగింది, విజయవాడ క్యాపిటల్లో. అంటే మరి
అక్కడ అటువంటి చోట్ల అంటే నగరాల్లోనే ఇట్లా చేస్తున్నారు. ఇంకా మీకు జిల్లాలో చేయడం ఇంకా సులభం కదా. ఇప్పుడు ఈ అట్లాగే చిట్ ఫండ్స్ సంబంధించిన వాళ్ళు కూడా అట్లనే బిచానా ఎత్తేస్తున్నట్టుగా మనం ప్రతి వారం వింటూ ఉంటాం. ఎక్కడో చోట ఏదో జిల్లాలో వార్తలు వస్తూనే ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఇక్కడ ప్రజలకు ఆ స్పృహ రాకపోతే మనం ఈ డబ్బు పెడుతున్నాము, వీడు మోసగాడ ఏమిటి, వీడు ఏదో ముందు ఆకర్షణ ఏదో కొంత సరుకులు ఇస్తున్నా అంటున్నాడు, కొన్ని ఏవో ఐటమ్స్ ఇస్తున్నా అంటున్నాడు, తర్వాత మనం డబ్బు పెడితే అది మెటీరియల్ 1 ఇయర్లో ఎట్లా ఇస్తారండి, 5 లాక్స్ ఇచ్చి ఒక సెంట్ భూమి వాడు ఇవ్వడా ఇవ్వగలడా, ఎట్లా నమ్మి వీళ్ళు డిపాజిట్ చేసినట్టు. అంటే ఇట్లా మోసపోయే వాళ్ళు ఉంటారు కనుక ఇంకా ఈ స్కీమ్లలో చాలా వరకు కూడా అంటే మీరు 3,000 కడితే 30,000 వస్తుంది, 10,000 కడితే 1,00,000 వస్తుంది, అంటే 10 రెట్లు పెరుగుతుంది అనేది కూడా స్కీమ్. అంటే దీంట్లో స్కీమ్ ఉంది కదా, రోజుకు 10 రూపాయలు చొప్పున 300 రోజులు కట్టమంటున్నాడు కదా. ఓకే, ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఏదో డబల్ చేస్తామనేది సంథింగ్ ఏదో పెట్టాడు వాడు స్కీమ్. ఎందుకంటే చాలా వరకు మధ్యతరగతి ప్రజలు కూడా మహా అంటే ఇప్పుడు 2,000 3,000 అని అంటే పెద్ద ఇది ఏం కాదు చెప్పేసి ఆశపడి ఉండొచ్చు సార్. అవునండి, నేను ఏమంటున్నాను ఇప్పుడు ఆశపడ్డను మనమేమి అభ్యంతరం పెట్టాల్సిన పని లేదు, ఆశపడవచ్చు కానీ అత్యాశపడకూడదు అంటున్నాను. 10 రూపాయలు కడితే మీకు 1,00,000 దగ్గర 10 రూపాయలు మీ లెక్క ఎంత అవుతుందో అట్లా ఉంటుంది వీళ్ళ స్కీమ్స్. అని ఇప్పుడు మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే అదే, వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకంటే ఈ 2,000 3,000 కోసం వాళ్ళు కూడా ఎట్లాగూ స్టేషన్లకు పోయి కంప్లైంట్ వేలల్లో లక్షలల్లో జనాలు వచ్చారంటే ఇక్కడ కోట్లలో వస్తుంది వాళ్ళ ఆదాయం. గొలుసు కట్టు నేరాలు అంటాం, అంటే చైన్ సిస్టమ్ గా అంటే మీరు ఒకళ్ళే ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెంబర్ అయితే మీరు రన్ చేస్తారు, నాకు తెలిసిన సార్ నేను నాకు తెలిసిన కంపెనీది తెలిసిన మిత్రుడు పెట్టారు, లేకుంటే అక్కడ ఆల్రెడీ నా మిత్రులు కొంతమంది చేరారు, మీరు కూడా చేరండి సార్ దీని బెనిఫిట్స్ బాగున్నాయని చెప్తారు. నేను నమ్ముతాను, నేను నమ్మినప్పుడు నేను ఇంకో నలుగురు చెప్తాను. ఇదే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఇదే. ఇటీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ క్రైమ్స్ మీద యాక్చువల్గా చట్టాలు కూడా మళ్ళీ వచ్చాయి, కొత్త చట్టాలు, వాటి ప్రకారం కూడా వీళ్ళపైన శిక్షలు పడే అవకాశం ఉంది. బట్ ఈ శిక్షలు ఎన్ని పడ్డా కూడా వాళ్ళు భయపడలేదు ఎవరు కూడా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు భయపడలేదంటే అవుతే అవుతుంది, ఏమున్నది ఓ 4 నెలలు పోయిస్తాం జైలుకి. ఇప్పుడు ఇది ఫైనల్ ఆర్థిక నేరాలు ఎట్లా ఉంటాయంటే 100 కోట్లు వచ్చేసరికి ఎక్కడైనా కూడా ఎవరినైనా మేనేజ్ చేసేటట్లు కూడా మేనేజ్ చేయొచ్చు అనుకోవచ్చు. లేదు నిజంగా జైలుకు పోవాల్సి వస్తే ఎన్ని రోజులు పెడతారు జైల్లో, 2 నెలలు 3 నెలలు అంతకు మించి పెట్టరు, ఉరి తీయరు, యావజ్జీవన శిక్ష పడదు. సో ఆర్థిక నేరాల కింద అంత పెద్ద సీరియస్గా ఏమీ లేదు మన కంట్రీలో. మొత్తానికి దీన్ని రాజకీయ కోణంలో కాకుండా నిజంగానే ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. అదేవిధంగా ప్రజలు కూడా ఇట్లా అత్యాశకు పోకుండా అసలు వాస్తవం ఏముంది, చాలా వరకు కూడా ఈ చిట్టీలు కట్టే వాళ్ళు కూడా ఈ మధ్య టోకరాలు పెట్టేసేస్తా ఉన్నారు. సో ముందుగానే ఇప్పుడు క్రైసిస్లో ఉన్న పరిస్థితి, కరోనా తర్వాత కూడా చాలా కుటుంబాలు చితికిపోయాయి, అదేవిధంగా ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో డబ్బు అయితే చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.